ముందుగా ఐన్యూస్ వాళ్ళు ఈ రౌండ్ టేబుల్ పెట్టడం ఖచ్చితంగా ఎలక్షన్ ముందు పెద్ద ఎత్తున చర్చ జరగడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన చర్చ అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉన్న నేపథ్యంలో ఇది అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు విజయనగరం మున్సిపాలిటీ లేదా విజయనగరం పట్టణం అనేది విద్య వైద్య రంగంలో ఖచ్చితంగా వెనక్కి నెట్టబడతా ఉంది. మన పట్టణే శ్రీకాకుళం జిల్లా ఉంది, అక్కడ 10 స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఉంటే ఈరోజు విజయనగరం పట్టణంలో 3 మున్సిపల్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. మరి విద్యారంగం ఎలా ముందుకెళ్తుంది? రెండు, పారిశ్రామిక రంగం కూడా ఈరోజు నష్టపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఉన్న జూటి పరిశ్రమలు మూతపడ్డాయి, కాబట్టి ఉపాధి అనేది కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు జిల్లాలో ఎక్కువగా మామిడి పంట పండిస్తారు, కాబట్టి మామిడి తయారు చేసే ప్లాంట్లని పెడితే నిరుద్యోగ యువతకి ఉపాధి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. మా జిల్లాలో ఎక్కువ పైడి భీమవరం పోస్పెట్రాయ మండలాలు ఉన్నవన్నీ కాలుష్య పరిశ్రమలు. కానీ ఇక్కడ ఖచ్చితంగా జిల్లా కేంద్రంలో ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి, కాబట్టి కొత్త పరిశ్రమలు ఉపాధిని కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అవసరం, నిరుద్యోగ యువతకి అవసరం. కాబట్టి ఆ ప్రయత్నం ఖచ్చితంగా చర్చ జరపాలి. రెండు, మనందరూ తెలిసిందే స్పోర్ట్స్ స్కూల్స్ ఉండేది, ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ స్కూల్ని మూసేశారు, కడపకి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ స్పోర్ట్స్లో చాలామంది ప్రముఖులు తయారయ్యారు. సర్వజ్జి అంటే స్టేడియం గుర్తొస్తుంది, లేదా కోడి రామమూర్తి గుర్తొస్తారు. అటువంటి విజయనగరం జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్ మూసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ జిల్లా కేంద్రంలో? కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ అభివృద్ధి కావాలన్నా, లేదా ఈ పట్టణం అభివృద్ధి కావాలన్నా, జిల్లా కేంద్రం అభివృద్ధి కావాలని ఖచ్చితంగా విద్య వైద్యం పారిశ్రామిక అభివృద్ధి ఉంటేనే జిల్లా ముందుకెళ్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనబడిన జిల్లా, నవ్య ఆంధ్రప్రదేశ్లో వెనబడిన జిల్లా, ఇప్పుడు 26 జిల్లాలో వెనబడిన జిల్లా విజయనగరం. కాబట్టి ఖచ్చితంగా వెనకబడిందంటే కారణం పాలకులు ఒక నిర్లక్ష్యం తప్ప మరో మార్గం కాదు. పాలకు నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా ఈ ఎలక్షన్లోనే సరే వాళ్ళు వైఖరిలో మార్పు రావాలి, అప్పుడు మాత్రం విజయనగరం జిల్లా ముందుకెళ్తుంది, అందులో విజయనగరం మున్సిపాలిటీ కూడా ముందుకెళ్తుందని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సురేష్ గారు.